ఇప్పుడు ఒక తెర మీదకి ఒక బ్రేకింగ్ వస్తుంది ఒకటి విడాకుల తర్వాత నాగచైతన్య తొలిసారి రెస్పాండ్ అయ్యారు విడాకుల తర్వాత తాను సమంత ఇద్దరు కూడా హ్యాపీగానే ఉన్నాం మధ్యలో ఎవరికేంటి అభ్యంతరం అన్నట్టుగా ఆయన వాడు ఒక పిచ్చాపాటిగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ అనేవి కొంత ఆసక్తికరంగా మారాయి ఎందుకంటే సమంత నాగచైతన్య విడాకు విడాకులు తీసుకున్న తర్వాత ఇంతవరకు ఏ ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడలేదు మొ మొట్టమొదటిసారి నాగచైతన్య ఈ రకమైన కామెంట్స్ చేశారు ఒకసారి నాగచైతన్యం ఏమన్నారో చూద్దాం

నాగ చైతన్య చేసిన కామెంట్ చూస్తున్నాం బేసిక్గా అఫీషియల్గా ఏదైనా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడింది కాదు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన సందర్భంలో పక్కన వాళ్ళు ఎవరో క్యాజువల్గా రైజ్ చేసినప్పుడు నాగచైతన్య ఈ మాటలు అన్నట్టుగా ఆ రికార్డ్ చేసిన దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఎవరో ఫోన్తో షూట్ చేసి దాన్ని బయటికి ఇచ్చినట్టుగా దాన్ని బట్టి అర్థమవుతుంది బేసిక్గా నాగచైతన్య విడాకుల తర్వాత ఇంతవరకు ఏనాడు కూడా మాట్లాడలేదు తొలిసారి మాత్రం అంటే ఇద్దరం అర్థం చేసుకుని అండర్స్టాండింగ్తోనే విడాకులు తీసుకున్నాం విడాకుల తర్వాత సమంత హ్యాపీగానే ఉంది నేను హ్యాపీగానే ఉన్న ఉందన్నట్టుగా ఒక ఫీలర్ని ఆయన ఇక్కడ చెప్పే ప్రయత్నం చేసి చేస్తూ ఉన్నారు నాగ చైతన్య అయితే విడాకుల తర్వాత సమంతలో మాత్రం కొంత బాధ ఆవేదన మాత్రం మనకు అనిపించింది ఆ తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టులు కావచ్చు ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కావచ్చు తన బాధనంతా కూడా వ్యక్తం చేసే ప్రయత్నం ఆమె చేశారు ఒక సందర్భంలో నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆత్మహత్య చేసుకునే వరకు కూడా వెళ్ళాను కానీ ఆ తర్వాత తనకు తానుగా సెల్ఫ్గా మాట చెప్పుకుని ధైర్యం చెప్పుకున్నానన్న మాటలు కూడా సమంత మాట్లాడారు తప్ప నాగచైతన్య మాత్రం ఎప్పుడూ ఏ రకమైన కామెంట్ చేయలేదు కానీ తొలిసారి ఆయన మాటలను బట్టి చూస్తే విడాకుల తర్వాత సమంత కాస్త ఏమైనా బాధపడిందేమో కానీ ఆమె మాటలను బట్టి చేతని బట్టి పోస్టులను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది కానీ నాగచైతన్యలో మాత్రం ఎలాంటి బాధ లేదు చాలా హ్యాపీగా ఉన్నాడన్న అంశం మనం ఇక్కడ చూడొచ్చు ఎందుకంటే విడాకుల తర్వాత వరుస వరుసగా ఆయన సినిమాలన్నీ కూడా రిలీజ్ అవుతూనే ఉన్నాయి ఒకటి లవ్ స్టోరీ రిలీజ్ అయింది లేటెస్ట్గా రాజు రిలీజ్ కాబోతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో నాగ నాగ చైతన్యకు ఎలాంటి ఇబ్బంది లేదు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఇద్దరు అనుకునే ఈ విధంగా ఒక మంచి వాతావరణంలోనే విడాకులు తీసుకున్నారు అన్న అంశాన్ని నాగ చైతన్య ఇక్కడ ఇవాళ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు కొలీగ్ రవిచంద్ర మనకు అందుబాటులో ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం అయితే ఇది టోటల్గా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది ఇండస్ట్రీలో రా నాగ చైతన్య సమంత విడాకుల అంశం పెద్ద చర్చకు తెరదీసింది పెద్ద సంచలనం అయ్యింది ఇష్టపడి లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత నాలుగేళ్ల పాటు ఫ్యామిలీ కాపురం కూడా చేసి ఒక అందమైన జంట అనుకు అనుకున్నారు సో అకినేని ఫ్యామిలీలోకి ఎంటర్ అయిన సమంత చాలా హ్యాపీగా ఉందనుకున్నారు కానీ ఇద్దరు విడాకులు ఎందుకు తీసుకున్నారనేది ఇంతవరకు ఎవరు ఊహించలేదు దాని కారణం ఏంటనేది ఏ ఒక్కరికి కూడా ఈనాటి వరకు కూడా తెలియదు ఇవాళ కూడా నాగచైతన్యం పెద్దగా ఏమీ చెప్పలేదు విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరం హ్యాపీగా ఉన్నాం అన్నాడు తప్ప ఏ కారణాల వల్ల ఇద్దరం విడాకులు తీసుకున్నావు అన్న విషయాన్ని నాగచైతన్య ఎప్పటికీ కూడా రివీల్ చేయలేదు సమంత కూడా రివీల్ చేయలేదు రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశారు కానీ వాస్తవానికి వాళ్ళు నోరు విప్పి వాళ్ళు చెప్తే తప్ప అసలు కారణం ఏంటనేది తెలీదు టోటల్ గా చాలా కాలం తర్వాత నాగ చైతన్య అయితే ఇప్పుడు నోరు విప్పారు ఆ విడాకులకు సంబంధించి సో చూద్దాం మరి మళ్ళీ ఏమన్నా దీని గురించి మాట్లాడుతూ లేదు ఒకసారి చూడాల్సి ఉంటుంది ఎస్ నాగచైతన్ అనేది ఒకసారి చూద్దాం బేసిక్గా సమంత ఇందాక నేను చెప్పినట్టుగానే ఆ సమంత విడాకుల తర్వాత మాత్రం ఆమెలో కొంత నిర్వేదం బాధ కనిపించాయి ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టుల్లో కూడా అదే రకమైన బాధ కనిపించింది విడాకుల తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కావచ్చు తన మీద చేసిన రోమర్లు కేవలం తను ప్రెగ్నెన్సీ వస్తే తీయించుకున్నానంటూ అబార్షన్ చేయించుకున్నానంటూ తనకు వేరేవారితో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ లేదా సినిమాల కోసమే విడాకులు తీసుకున్నానంటూ అక్కినేని ఫ్యామిలీని కావాలని వదిలేశానంటూ స్వార్థ పొరులాలంటూ కొంతమంది రాసిన తప్పుడు రాతలపైన ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇది మా సొంత వ్యవహారం మా సమస్యలు మాకుంటాయి మీకెందుకంటూ ఆమె కోర్టుకు కూడా ఆశ్రయించారు కొన్ని యూట్యూబ్ ఛానల్లో తన గురించి రాతలను తీసేయాలి తొలగించాలి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే ఒకటిపల్లి కోర్టులో ఆమె పిటిషన్ కూడా వేశారు ఆ తర్వాత విచారణ జరగడం ఆ యూట్యూబ్ ఛానళ్ళలో ఆ కంటెంట్ అంతా తొలగించడం ఇవన్నీ కూడా విడాకుల తర్వాత జరిగిన పరిణామాలు ఆ తర్వాత రీసెంట్గా ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సమంత ఇదే రకమైన కామెంట్ని చేస్తూ వచ్చింది విడాకుల తర్వాత తాను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను కానీ సెల్ఫ్గా ధైర్యం చెప్పుకుని ఆ తర్వాత నాకు నేనుగా నిలబడ్డాను ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టాలు నష్టాలు ఆటుపోట్లు జీవితంలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సహజంగా అలాంటివి వచ్చినప్పుడే మనం ధైర్యంగా నిలబడి ఎదుర్కొని ఫైట్ చేయాలంటూ కొన్ని రకాల కామెంట్స్ని కూడా ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం ఆమె ఇంటర్వ్యూలో చెప్పడం కూడా చేసింది ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఫ్యామిలీ ఫ్యామిలీలో భేదాభిప్రాయాలు వచ్చి విడాకులు తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు కావచ్చు లేకపోతే ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి నుంచి విడాకులు తీసుకున్న సందర్భంలో ఎంత ధైర్యంగా విడాకులు తీసుకునే పరిస్థితి వరకు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి ఆ తర్వాత సమాజం నుంచి ఎదుర్కొనే పరిణామాలు సమాజం నుంచి వచ్చే ఇబ్బందికరమైన మాటలు సూటిపోటు మాటలు వీటన్నిటిని పర్టికులర్గా ఇండస్ట్రీ నుంచి వచ్చే ఆటుపోటులు అన్నింటిని కూడా ఎలా ఏ విధంగా ఎదుర్కొని సమత నిలబడింది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది అదేవిధంగా ఆమె ఇంటర్వ్యూలు కూడా అదే రకమైన మాటలు కూడా చెప్పింది ఇన్ని ఇన్ని కాలం తర్వాత ఇంత జరుగుతున్నా కూడా ఇన్ని పరిణామాలు జరుగుతున్నా కూడా నాగచైతన్యం ఎప్పుడు కూడా నవ్వుతూనే కనిపించారు తప్ప అతని ముఖంలో పెద్దగా ఆ ఫీలింగ్ కానీ ఆ బాధ కానీ ఎక్కడ కూడా కనిపించలేదు అందరూ అనుకున్నది ఏంటంటే సో పెద్ద పెద్ద కుటుంబాల్లో పెద్ద పెద్ద కుటుంబాల్లో సెలబ్రిటీ కుటుంబాల్లో సహజంగా అలాంటి ఎక్స్ప్రెషన్స్ బయటికి కనపడియలేమనుకున్నాం ఎందుకంటే మిగిలిన కుటుంబాల్లో అయితే ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తినప్పుడు విడాకులు తీసుకున్న సందర్భాల్లో ఏడుపులు పెడబులు కష్టాలు కన్నీళ్లు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం ముఖంలో దాచుకోలేము ఆ బాధని కన్నీళ్ల రూపంలో వాటి వాటిని కూడా బయటికి చెప్పు ప్రయత్నం చేస్తూ ఉంటాం కాకపోతే సెలబ్రిటీ కుటుంబాల్లో బహుశా వాటిని బయటికి రానియకుండా కన్నీళ్లను పెద్దగా ఖర్చు చేయకుండా తమ వాదనంతా తామే లోపల ఉంచుకుంటారేమో అనిపిస్తుంది బహుశా నాగ చైతన్యం చూసిన తర్వాత కూడా అతను నవ్వుతూ ఉన్న నవ్వుతూనే ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు వరుసపెట్టి సినిమాలన్నీ కూడా చేస్తూ వస్తూ ఉన్నారు విడాకుల తర్వాత రిలీజ్ అయిన లవ్ స్టోరీ కావచ్చు ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అవుతున్న బంగారరాజు కావచ్చు ఆ తర్వాత షూటింగ్లో ఉన్న మరికొన్ని సినిమాల అంశాలు ఇవన్నీ చూసిన సందర్భంలో అనేక ఇంటర్వ్యూల్లో ఆయన పార్టిసిపేట్ చేశారు తన సినిమాల రిలీజ్కి సంబంధించి లవ్ స్టోరీ రిలీజ్కి ముందు కూడా అనేక ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు ఆడియో ఫంక్షన్లో పార్టిసిపేట్ చేశారు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు ఎక్కడ కూడా అతని ముఖంలో సమంత నుంచి విడిపోయానన్న బాధ లేదా సమంత తన కుటుంబం నుంచి తన నుంచి విడిపోయిందన్న బాధ కానీ ఎక్కడా కనిపించలేదు సో బాధనతో తన గుండెలోనే తాను దాచుకున్నాడని మనం అనుకోవాలి ఎందుకంటే సెలబ్రిటీ కుటుంబం కాబట్టి సో గతంలో చాలా బాధతో చాలా బాధతో ఆవేదనతో సమంత ఒక టీవీ ఛానల్లో మాట్లాడిన ఇంటర్వ్యూలో ఆమె ఏం మాట్లాడింది ఒకసారి చూద్దాం Perfect lives, and no one's life is perfect, trust me. No one's life is perfect, um, so I think that it is time maybe for people like us, people like me, most definitely, to speak more about not just the glitz and glamour. But yes, Samantha. ఒక ప్రైవేట్ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూల సందర్భంలో ఇదే రకంగా మాట్లాడింది ఇప్పుడు మనం చూసింది మాత్రం బహుశా ఒక ప్రెస్ మీట్లో ఒక ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడుతున్నట్టుగా మనకు బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు అర్థమవుతుంది ఆమె అంటున్నది ఒకటే ఎవరి లైఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు ఎవరి జీవితం పర్ఫెక్ట్గా ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఇబ్బందులు అనేవి తలెత్తుతూనే ఉంటాయి అంటే తన కుటుంబాన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకునే ప్రయత్నం ఆమె చేస్తున్నట్టుగా ఆ మాటలను బట్టి అయితే మనకి అర్థమవుతుంది కాకపోతే మనం ఒకటి గమనించాల్సి ఉంటుంది నాగ చైతన్య మాత్రం స్మైలీ ఫేస్ ఎక్కడా కూడా వదలలేదు విడాకుల తర్వాత సమంత ముఖంలో మాత్రం చాలా చాలా మార్పు కనిపిస్తోంది ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తూ వస్తోంది మాట్లాడిన ప్రతి సందర్భంలో ఆమె ఎక్కడ కనిపించిన ప్రతి సందర్భంలో ప్రతి ఫ్రేమ్లో కూడా ఆమె ముఖంలో ఒకలాంటి బాధ ఆమె రిఫ్లెక్ట్ అవుతూనే ఉంది బహుశా అమ్మాయి కావటం వల్ల ఆ బాధని ఎక్కడా కూడా దాచుకోలేకపోతున్నట్టు ఉంది బహుశా ఎంత పెయిన్ ఉంటుంది సహజంగా ఏ కుటుంబం అయినా సరే ఆ వందేళ్ళు కలిసి బతుకుతామని అగ్రిసాక్షిగా పెళ్లి చేసుకున్న తర్వాత అదే భర్తతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో అది కూడా చేసుకున్న వ్యక్తి మామూలు వ్యక్తి కూడా కాదు చాలా పెద్ద కుటుంబం సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీలోకి కోడలుగా వెళ్ళినప్పుడు కూడా సమంత చాలా సంతోషంగా ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చింది ఈ ఫ్యామిలీకి నేను రావటం ఎంతో సంతోషంగా ఉంది అని చాలా గర్వంగా ఉందని కూడా ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చింది వాస్తవానికి అసలు ఆ ఫ్యామిలీలోకి తాను అడుగు పెడతానని అనుకోలేదని కూడా సమంత గతంలో చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చింది అంత సంతోషంగా నాలుగేళ్ల పాటు గడిపిన ఆ ఫ్యామిలీ నాలుగేళ్ల పాటు ఒక రోజు కాదు రెండు రోజులుగా నాలుగేళ్ల పాటు ఆ గడిపిన ఫ్యామిలీ అంతకుముందు నాలుగేళ్ల పాటు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది అంటే టోటల్గా ఎనిమిదేళ్ళ వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరి మధ్య కూడా సాన్నిహిత్యం ఉంది అంత ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తితో విడాకులు తీసుకునే తీసుకోవడం అనేది ఆమె జీవితంలో తట్టుకోలేని అంశమే దానికి కారణం ఏంటి అనేది ఎవరికి తెలియదు అది ఎక్కడైనా నాగార్జునో అమలనో నాగచైతన్యో లేకపోతే అఖిలో లేకపోతే సమంతనో సమంత కుటుంబ సభ్యులు వచ్చి బయటకు చెప్తే తప్ప ఏ ఒక్కరికి ఆ కుటుంబ సభ్యులకి తప్ప ఇండస్ట్రీలో ఉన్న ఏ ఒక్కరికి ఆ కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న ఏ ఒక్కరికి కూడా ఈ విడాకులకి కారణం అనేది ఇంతవరకు రివీల్ కాలేదు కానీ ఇంతవరకు వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే దాన్ని అడగాల్సిన అవసరం కూడా లేదు నిజం చెప్పాలంటే ఎందుకంటే అది ట్రూలీ వాళ్ళ పర్సనల్ ఎందుకంటే ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా కూడా వాళ్ళకంటూ ఒక వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది వాళ్ళకి కష్టాలు ఉంటాయి వాళ్ళకి బాధలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి సో ఏవేవో కారణాలు ఉండుండొచ్చు విడాకులు తీసుకునే పరిస్థితి వరకు వచ్చారు అంటే సో అలాంటి సందర్భంలోనే వీళ్ళిద్దరు కూడా విడాకులు తీసుకోవడానికి ఏదో బలమైన కారణమే ఉండి ఉండొచ్చు సెలబ్రిటీలు కాబట్టి మన మధ్యతరగతి కుటుంబాల్లో పేద కుటుంబాల లాగా ఈ విడాకులు తీసుకున్న అంశం ఎందుకు అంటే గొడవలు పట్టవు ఇంకోటి అలాంటి ఉండవు వాళ్ళ దగ్గర అండర్స్టాండింగ్ అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ ఇద్దరూ కూర్చుని ఇద్దరం కలిసి బతకలేనప్పుడు విడాకులు తీసేసుకుందాం అని మాట్లాడుకుంటూ ఉంటారు అందరి మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్తోనే ఈ విడాకులు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో వీళ్ళ ఫ్యామిలీలో కూడా జరిగింది అదే మరొకసారి నాగచైతన్య ఏమన్నారు ఒకసారి చూద్దాం

And I have. I have gone through a difficult time in my life and I have asked for help and I have sought help from my friends and from counselors, and that has made a huge difference in my life. If I'm sitting here today strong and um, ready for the next part of my life, it's because not just I was strong, but it, many, many people around me helped me be strong. So I think it's time for us to normalize. Uh, our lows and normalize asking for help you know just like we go to the doctor and ask for uh, and seek help and we have a broken limb let's also do that for a broken heart it's time that we all come together uh, to do this because i know that doctors can't keep saying call us call us you know when we when you are going through a low it also is time for friends family to not just say you know calm down it's going to be okay it's not it's definitely not. It's time for fa friends, family to say if you need help, ask for help, seek out help, because there are people willing to help, and there are counselors, and there are people like Roshni who are doing this, who, who don't have to do this, but they want to do this. They want to help us. They want, they're doing it for free. There, a lot of people are um, spending so much of their time and effort.

వింటే ఈ విధంగా ఇప్పుడున్న పొజిషన్లో ఇంత స్ట్రాంగ్గా ఒక నార్మల్ పొజిషన్లోకి వచ్చేసి మీ అందరి ముందు కూర్చున్నాను అంటే దాని వెనక నా నేను ఎంతో ఎంతో ఇబ్బంది పడ్డాను అన్న అంశాన్ని ఆమె చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంటే చాలా పెద్ద పెయిన్ అనుభవించాను అనుభవించిన తర్వాత ఎంతోమంది తన స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు వీళ్ళంతా వచ్చి తనకు తనను కాపాడే ప్రయత్నం చేశారు తన ఆ పెయిన్లోంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళ మాటల వల్ల వాళ్ళ ఓదార్పు వల్ల వాళ్ళ అండగా నిలవటం వల్ల తట్టుకోగలిగాను ఈరోజు మీ అందరి ముందు మళ్ళీ సమంతలాగా నిలబడగలిగాను తన నెక్స్ట్ జీవితం నెక్స్ట్ జీవితంలో నెక్స్ట్ పార్ట్ ఏంటి అనేది మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభిస్తానన్న అంశాన్ని కూడా సమంత అక్కడ చెప్తున్నారు మళ్ళీ ఒకసారి వాళ్ళిద్దరు ఏం మాట్లాడారో చూద్దాం And I have. I have gone through a difficult time in my life, and I have asked for help, and I have sought help from my friends and from counselors, and that has made a huge difference in my life if I'm sitting here today strong and um, ready for. The next part of my life, it's because not just if I was strong, but it, many, many people around me helped me be strong. So I think it's time for us to normalize uh, our lows and normalize asking for help. You know, just like we go to the doctor and ask for uh, and seek help and we have a broken limb, let's also do that for a broken heart it's time that we all come together uh, to do this because i know that doctors can't keep saying call us call us you know when we when you are going through a low it also is time for friends family to not just say you know calm down it's going to be okay it's not it's definitely not. It's time for fa friends, family to say, if you need help, ask for help, seek out help, because there are people willing to help and there are counselors and there are people like Roshni who are doing this, who, who don't have to do this, but they want to do this, they want to help us, they want, they're doing it for free. There, a lot of people are um, spending so much of their time and effort

వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళు వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు తెప్పలేవో వాళ్ళు పడతారు వాళ్ళు ఎందుకు విడాకులు తీసుకున్నారు నా అంశం మీద పిచ్చి పిచ్చి రాతలు అవన్నీ రాయద్దు ఎందుకంటే సమంత కాలంలో తిరుగుతున్న నీళ్లన్నీ చూసిన తర్వాత ఆమె గొంతులో వినిపిస్తున్న బాధ చూసిన తర్వాత అయినా కనీసం అందరిలో కూడా మార్పు రావాలి వాళ్ళిద్దరి మధ్య విడాకులు తీసుకున్నారంటే చాలా పెయిన్ ఏ ఉండి ఉంటుంది దానికి ఎందుకు కారణాలు అనేది అనవసరం మనకి మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు సమంత వేర్ లెవెల్లో ఫ్యాన్స్ ఉంటారు నాగచైతన్యకి అక్కినేని ఫ్యామిలీకి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరూ విడిపోయారంటే అది ఒక వార్తే అదంతా డిస్కస్ చేయొచ్చు కానీ వాళ్ళు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనేది అంత డెప్త్లోకి వెళ్ళి వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టి ఏవేవో పిచ్చి రాత్రులు తెలిసి తెలవనివన్నీ కూడా అల్లేసి వాళ్ళు ఇంకా బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు విడాకులు తీసుకున్నారు చట్టబద్ధంగా రేపు వాళ్ళకి నచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు సో హ్యాపీగా ఉంటారు చూద్దాం వాళ్ళ లైఫ్ మళ్ళీ బాగుండాలని మనందరం అయితే కోరుకుందాం